ఈరోజు దేశము రాష్ట్రం రెండు కూడా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాయి మొన్న గవర్నర్ గారిని కలిసినప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు దీన్ని నేషనల్ డిజాస్టర్ గా పరిగణలోకి తీసుకొని కరోనా కోవిడ్ సంబంధించి ఉచితంగా अंदर की वैद्य अच्छे रिप्रजेशन जरिए भयंकर पैस्थ प्रपंच देश भारत देश चूस्ते जाली पड़ता प्रपंच देश भारत देश वस्तु राी बैन प्रपंच देश సహేతుకంగా సాంకేతికపరంగా నిర్ణయాలు తీసుకొని కరోనా కోవిడ్ కట్టడి చేసుకొని వాళ్ళంతా ముందుకు పోతా ఉంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గాని రాష్ట్ర ముఖ్యమంత్రి గాని సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా కేవలం కొన్ని మాటలతో దేశ ప్రజానికాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేయటం వల్ల ఈ రోజు దేశం మొత్తం కూడా ఇంత ఉపత్కర పరిస్థితుల్లో నెట్టివేయబడి ప్రధానమంత్రి గారేమో సరే కరోనా కోవిడ్ వైరస్ సంబంధించి సాంకేతికంగా ట్రీట్మెంట్ చేయాలన్నటువంటి ఆలోచనల పక్కన పెట్టి చప్పట్లు కొట్టండి దేశ ప్రజలంతా అని చెప్పి మరో పిలిపించారు వాక్సిన్ గురించి ఆలోచన లేకుండా ఇంట్లో దీపాలు ఆర్పేయండి బయట క్యాండిల్ వెలిగించండి అని ఓ పిలిపించారు मुख्यमंत्री गारेमो करोना कोविड जाग्रे सीरियवाले एम अवसर लेदो पारासीटमोल गोली वे सरपदी राष्ट्र में करोना कोविड रम्मंटे आह्वास्ते डिग्री सेंटीग्रेड उठी कालिपोद कोई वीलिदर पुण्यम देश राष्ट्र ఈ రోజు మనంతా అన్యాయమైపోయి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు కరోనా కోవిడ్ బారిన పడి వైద్యం చేర్చుకోలేక లక్షల బిల్లులు కట్టలేక అవి చేర్చుకుంటే కూడా దాని ద్వారా తర్వాత వచ్చేటువంటి బ్లాక్ ఫంగస్ లాంటి వ్యాధిని నయం చేర్చుకోలేక ఈరోజు ఆర్థికంగా సామాజికంగా భౌతికంగా కూడా చాలా పెద్ద ఎత్తున నష్టపోయి చాలా మంది చనిపోతా ఉన్నారు ఈరో రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు ఈ కరోనా కోవిడ్ బాధపడి చనిపోయినటువంటి పరిస్థితి చూసాం వీటన్నిటికీ కారణం కేవలం అటు ప్రధానమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇన్ని మరణాలకు కారణం అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైనా విపత్కర పరిస్థితులు ఏర్పడితే నేషనల్ డిజాస్టర్ గా చాలా సందర్భాల్లో ప్రకటించి ఆస్తులు కోల్పోయినటువంటి వాళ్ళకి ఆస్తులు వైద్యం పరంగా శారీరక పరంగా ఏమైనా గాయాలైతే గాయాలకు సంబంధించిన వైద్యం ఉచితంగా తర్వాత ప్రజలకు నిలదొక్కుకోవడానికి కావాల్సిన ఆర్థిక పరిస్థితుల్లో అందజేయటం అనేది ప్రభుత్వాల యొక్క ప్రాథమిక బాధ్యత భూకంపము వరదలు తుఫాను ఏది వచ్చినా కానీ ఇటువంటి చర్యలు చేపడతాం కరోనా కోవిడ్ కూడా ఈరోజు నేషనల్ డిజాస్టర్ గా పరిగణలోకి తీసుకొని ఉచితంగా కరోనా కోవిడ్ బారిన పడినటువంటి వాళ్ళందరికీ ఉచిత వైద్యం ఆర్థికంగా నష్టపోయినటువంటి వాళ్ళకి ఆర్థిక పరమైనటువంటి సహకారం బ్లాక్ లకు సంబంధించి ఉచితంగా వైద్యం అంతిమంగా మేమందరం కూడా కాంగ్రెస్ శాసనసభ పక్షం నుంచి కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు ఇటు శాసనసభలో శాసనమండలిలో కూడా రాజు ఆరోగ్య శ్రీలో చేర్చండి ఉచితంగా వైద్యం అందించండి అని చెప్తే మీ సూచన చాలా బాగుంది తప్పనిసరిగా చేస్తామని చెప్పి 9 నెలలు అయితున్నాయింతవరకు దాన్ని పరిగణలోకి తీసుకోలేదు అట్లాగే అదే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల నియంత్రణ కోసం టాస్క్ ఫోర్స్ వేయండి సీనియర్ ఐఏఎస్ అధికారులతో నియంత్రణ చేసే విధంగా కట్టడి చేయాలి వైద్యానికి సంబంధించిన ఖర్చుల్ని హాస్పిటల్ ముందు
ప్రదర్శించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి శాసనసభలో శాసనమండలిలో డిమాండ్ చేయటంతో టాస్క్ ఫోర్స్ చేస్తాం, కట్టడి చేస్తాం, ఫీజుల నియంత్రణ చేస్తాం, బయట డిస్ప్లే చేస్తాం అని చెప్పి మాటలు చెప్పిన ముఖ్యమంత్రి గారు మాత్రం పూర్తిగా గాలి వదిలేసి కేవలం ముగ్గురు అధికారుల్ని వేసి చేతులు దులుపుకోవటం తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు. చివరికి ఇప్పుడే మనం ఇంట్లో ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి గాంధీ ఆసుపత్రికి వరంగల్ ఆసుపత్రి సందర్శించారు. నేను అడుగుతా ఉన్నాను, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి 24 గంటలు పనిచేయవలసినటువంటి అవసరం ఉన్నటువంటి సంక్షోభ సమయం ఇది. మొత్తం సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2 సార్లు మాత్రమే హాస్పిటల్ పర్యటన చేసి నేను అద్భుతంగా చేస్తున్నానని చెప్పేటువంటి మాట ఇది వాస్తవం కరెక్ట్ కాదు, ఇది సరైనది కాదని కూడా మీ అందరికీ మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ పక్షాన గాంధీ మార్గంలో ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఈ సత్యాగ్రహ దీక్షను చేపట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం పైన రెండింటిపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి మీలాంటి సాంకేతిక పరమైన ఆలోచన లేనటువంటి ఏమాత్రం ప్రజల పట్ల అవగాహన లేనటువంటి పరిపాలన పట్ల అవగాహన లేనటువంటి మీలాంటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దొరకటమే ఈ ప్రజల దౌర్భాగ్యం. ఈ దౌర్భాగ్యం నుంచి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మొన్నే గవర్నర్ గారిని కలిశాం, గవర్నర్ గారికి ఒక పిటిషన్ కూడా ఇచ్చాం. దాంతో పాటు ఈరోజు సత్యాగ్రహం చేస్తూ వీటిని తప్పనిసరిగా అమలు చేయాలని చెప్పి మేము శాంతియుత మార్గంలో ఈ 2 ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ మేము చేసేటువంటి ఈ డిమాండ్ కి రాష్ట్ర ప్రజానీకం మిగతా అందరు కూడా అన్ని వర్గాలు కూడా కలిసి ముందుకొచ్చి పెద్ద ఎత్తున పిలిపించి భవిష్యత్తులో ఈ కరోనా కోవిడ్ బ్లాక్ ఫంగస్ తదితర దీనికి సంబంధించిన వైద్య సహకారాలన్నీ కూడా ఉచితంగా జరగడానికి మీరందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మిగతా వర్గాలు కూడా కోరుతూ మిగతా పక్షాలు కూడా కోరుతూ మీడియా ద్వారా ఈ 2 ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను.